సెట్ చేసుకుని అప్పుడు వెళ్ళి ఇంకా అప్పుడు సుకుమార్ గారు స్టార్ట్ చేస్తారు. ఇదేనా అంటే పెన్సిల్ చెక్కినట్ట ఫ్రెష్. కానీ మీరు ఏదో మాట వరుస కన్నారు అలవైకుంఠపురంలో కూడా మీకు ఈజీగా ఉంటుంది. మేకప్ అంటే ఏదైనా సరే ఐ థింక్ యూ లైక్ టు టేక్ అప్ వెరీ డిఫికల్ట్ అండ్ ఛాలెంజింగ్ థింగ్స్ కదా. ఒకవేళ ఈజీగా అనిపించినా కొంచెం పర్సనాలిటీ ప్రాబ్లం అంటారా అంటే సెల్ఫ్ ఇన్ఫ్లిక్టింగ్ అన్నమాట. అంటే ఈజీగా ఉన్న విషయం కూడా కష్టం చేసుకుంటారు అనుకుంటా. ఐ మీన్ యూ హ్యావ్ టు కీప్ ఛాలెంజింగ్ యువర్ సెల్ఫ్ కదా ఫర్ ఎవ్రీ మూవీ. ఇందులో ఇంత చేసేసాను, ఇప్పుడు ఆర్యాలో ఆ స్టెప్ చేశాను, నెక్స్ట్ ఇంకేం చేయాలి, నెక్స్ట్ ఇంకేం చేయాలి. అండ్ యువర్ లైక్ ఫ్యాన్స్ చూస్తున్నారు వాళ్ళ కోసం. అండ్ ఎన్ని రీల్స్ వచ్చేసాయి మీ పాటలు అసలు. ఇప్పుడు ఎవరు నార్మల్గా చెప్పలేసుకోవట్లేదు, నడుచుకుంటూ అలా వదిలేసి వెళ్ళిపోతున్నారు బై డిఫాల్ట్. So coming to your transformation. Makeup. No. Chappal vadilesi ellipovadam mottham rage create. It is a rage. Enni oka 80,000 reels enno unnai. Mottham anni eri pettal manam. So talking about your transformation. Makeup, I think it would take legit 2.5 hours easy ga padutundi. Makeup eyadam teyadam inkokati. It was so hard. లాస్ట్లో ఐ థింక్ లాస్ట్ కెడ్లో వెళ్ళి సర్ని అడిగేటప్పుడు హీ వాజ్ లైక్ యునో వెన్ యూ రిమూవ్ విత్ ఆయిల్ ఇట్స్ ఈజియర్ సో దాట్ ఐ వుడ్ టేక్ లైక్ 25-30 minutes ఈవెన్ విత్ ద ఆయిల్. దాని ముందు అసలు ఐ థింక్ 2.5 hours ఈవెన్ టు రిమూవ్ మేకప్ యూ టేక్ కూర్చొని ఇట్లా. Really? Yeah, that's why I came and asked you. మీ వల్ల చాలా ఆయిల్ సేల్స్ పెరిగాయి అంట కదా అటు వైపు. అంటే అట్లానే కనిపిస్తుంది. మీరు చాలా వాడారంట ఆయిల్. చిన్నప్పుడు కూడా అమ్మ అంత రుద్దుండ్రు ఆయిల్ పెట్టి సున్ని పిండి పెట్టి. అంటే మామూలుగా ఫేస్ మేకప్ కాదు ఈ ఫిల్మ్కి. ఏంటంటే మీరు చూస్తే హ్యాండ్ బాడీ ఫింగర్స్ లుంగి వేసుకున్నప్పుడు అయితే ఇంకా మొత్తం ఇక్కడ నుంచి షార్ట్స్ వేసుకుని షార్ట్స్ నుంచి కాల్ వరకు అది 15-20 నిమిషాలు, ఈ చేతులు 20 నిమిషాలు, నెక్ పోర్షన్. అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఇదివరకు ఏంటంటే మేకప్ ఇస్ ఓన్లీ టిల్ యువర్ ఫేస్. ఇదేంటంటే నెక్ లోపల, ఇప్పుడు షర్ట్ ఓపెన్ అయితే ఇక్కడ లోపల ఇదంతా కూడా అన్ని కూడా చేసుకునే వాళ్ళు. వెరీ కాంప్లికేటెడ్. అంటే అప్పట్లో మైథలాజికల్ క్యారెక్టర్స్ కి అలా చేసుకునే వాళ్ళని విన్నాం. అబ్సల్యూట్లీ. కానీ ఇప్పుడు ఈ మూవీకి ఈ క్యారెక్టర్స్ కి మీరు అలా ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది. దట్ మచ్ ఆఫ్ డెఫినెట్లీ మేకప్ వైస్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. అండ్ రష్మిక కూడా ఇట్స్ నాట్ సో ఈజీ. ఎందుకంటే వన్ థింగ్ మేకప్ వేసుకోవటం ద ప్రాసెస్ ఇస్ వెరీ హార్డ్. బట్ వాట్ ఐ అప్రిషియేటెడ్ ఆల్సో, ఎంత కాదన్నా ఒక అమ్మాయి అన్నప్పుడు ఒక గ్లామరస్ రోల్ ఉంటుంది, బట్ షీ ప్లేడ్ అ వెరీ డీ గ్లామరస్ రోల్ వితౌట్ ద ఫ్యాక్ట్ దట్ అరే నేను అందంగా లేను పర్లేదా ఈ డౌట్తో ప్లే చేసాం అనుకోండి, పర్ఫార్మెన్స్ కూడా షెక్కిగా ఉంటుంది. మన మైండ్ ఎలా ఉంటుందో పర్ఫార్మెన్స్ అలాగే ఉంటుంది. మనం ఎలా ఉన్నామో సీన్లు అలాగే ఉంటాం. సో ఏం డౌట్ పెట్టుకోకుండా టోటల్ నమ్మకంతో ఈ క్యారెక్టర్ ఇంతే ఇంతే దిగి డార్క్ మేకప్ వేసుకుని చేసింది. బయట అంత అందంగా ఉంది చూడండి, అందులో కూడా అందంగా ఉంది. చాలా క్యూట్ ఉంటుంది అమ్మాయి. ఏంటి నన్ను చూసి ఓ పుల్పెక్ ఏంటది.